హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నైన్టీన్త్ సెప్టెంబర్ డైలీ హిందూ న్యూస్ ఎనాలిసిస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము నైన్టీన్త్ సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో ఎనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేద్దామండి లెట్ స్టార్ట్ ద డిస్కషన్ సో బట్ బిఫోర్ దట్ దెర్ వాజ్ య స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మనం ఏంటి అని అంటే కనుక మొత్తం అన్ని కోర్సెస్ మీదన కూడా మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆన్ ద యాప్ ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్టిల్ ట్వెల్త్ అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకుని మీరు యొక్క ఆఫర్ని కూడా మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ దట్ ఈస్ ఈజ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చండి సో నా లెటెస్ట్ స్టార్ట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే చేస్తున్నాం ల లెటర్ స్టార్ట్ ద అజెండా సో వాట్ ఈస్ ద అజెండా ఇవాళ మనం ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటి చూద్దాము ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇండియా టు ఫ్రీజ్ ద టాక్స్ విత్ పాకిస్తాన్ ఆన్ ఇండస్ వాటర్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే టాపిక్ అంటే మనం స్టడీ చేయాలి సెకండ్ వన్ ఫైనాన్స్ మినిస్టర్ అన్విల్స్ ఎన్పిఎస్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పి మనకి పబ్లిష్ అయిందండి ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ టూ గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్ అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తాము గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇనిషియేటివ్స్ దెన్ నెక్స్ట్ వన్ గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద సోషల్ సెక్యూరిటీ నార్మ్స్ ఫర్ ద గిగ్ వర్కర్స్ సో గిగ్ వర్కర్స్ అని చెప్పేసి ఉంటారండి మనకి సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో ద గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేస్తాం దెన్ నెక్స్ట్ వన్ గవర్నమెంట్ టు ఫెన్స్ ద మయన్మార్ బార్డర్ అట్ థర్టీ వన్ థౌజండ్ క్రోర్ సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ టూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో స్టడీ చేయొచ్చు డిజిఎస్ పేపర్ త్రీ ఇంటర్నల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం అండర్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయొచ్చండి ఇన్ బౌత్ ద టాపిక్స్ ఎస్ ఎస్ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బి కవరింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో అండి లెట్ లెటర్స్ స్టార్ట్ బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అయితే కనుక మీకు యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకుది థర్టీ థౌసండ్కి రావాల్సినటువంటిది మీకు కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్కి మీకు అయితే అవైలబుల్లో ఉంటుంది ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి అండ్ మోస్ట్ డిస్టింగిషింగ్ ఫీచర్ నేను రోజు చెప్తూనే ఉంటున్నాను లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు అయితే కనుక ఇది వస్తుందండి ఈ ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్టిల్ ట్వెల్త్ అక్టోబర్ వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద జనరల్ స్టడీస్ మెయిన్స్ పర్స్పెక్టివ్ మనకి బికాస్ ఆప్షనల్స్ విల్ ఎదర్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ యూపీఎస్సీ డ్రీమ్స్ అనమాట కాబట్టి వీ హ్యావ్ టు గివ్ దాట్ వెయిటేజ్ టు ద ఆప్షనల్స్ యాజ్ వెల్ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ సో తెలుగు లిటరేచర్ అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మనము సో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వాల్సినటువంటి దాన్ని మనం కేవలం ట్వంటీ ట్వంటీ థౌజండ్కి మనము డిస్కౌంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్టిల్ ట్వెల్త్ అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ అయినా కూడా మీరు మన ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడి క్లియర్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు టు గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద అవైలబుల్ కోర్సెస్ Yes, friends, that's it. Let's start the discussion. India to freeze the talks with Pakistan on Indus waters. Okay. India to freeze the talks with Pakistan on Indus waters. So, friends, river water disputes and it with Chala important anti from the exam perspective. Because if you see, so now already we are facing the disputes with respect to Bangladesh in the form of తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ కానివ్వండి లేకపోతే కనుక వీ హ్యావ్ ద ఇంపార్టెంట్ ట్రీటీస్ లైక్ గంగా వాటర్ ట్రీటీ ఉంది మనకి ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యన ఇప్పుడు పాకిస్తాన్ మధ్యన ఇండస్ వాటర్ ట్రీటీ అయితే కనుక ఉంది ఈ యొక్క ట్రీటీ గురించి మళ్ళీ దీన్ని రీనెగోషియేట్ చేయడానికి కంప్లీట్లీ అయితే కనుక డిస్కషన్ అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించినటువంటి టాక్స్ని కంప్లీట్లీ వీ హ్యావ్ ఫ్రీజ్డ్ ఇట్ సో దేర్ విల్ బీ నో మోర్ మీటింగ్స్ ఆఫ్ ద పిఐసి పర్మనెంట్ ఇండస్ కమిషన్

ఇండస్ వాటర్ ట్రీటీ దే విల్ బి సెటిల్డ్ దేర్ వెన్ ఎవర్ దెర్ అర్ అనే డిఫరెన్సెస్ దే విల్ బీ సెటిల్డ్ దేర్ అండ్ ద ట్రీటీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా మనకి లేదా గవర్నమెంట్ డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్స్ కూడా మనకి ఈ యొక్క పిఐసి వాళ్ళు టేకప్ చేస్తారు సో నా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సో ద టాక్స్ బిట్వీన్ ద పిఐసి ఇన్ ద బిన్ ఇన్ ద పిఐసి విల్ బి సస్పెండెడ్ టిల్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ సో రీనెగోషియేట్ ఆన్ దిస్ పర్టికులర్ ట్రీటీ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతోంది సో ఈ యొక్క పిఐసి వాళ్ళ యొక్క మీటింగ్ మనం చూసినట్లయితే కనుక The last meeting was in Delhi in May 2022. Since January 2023, India has written four times to Pakistan to initiate the talks on revising the treaty, but but not received a satisfactory response according to that of the sources. So your treaty completely 64-year-old treaty IP. So now we have to renegotiate it and it went to because of so many issues. Like, for example, because of due to the changes in the population, demography, environment. మెంటల్ ఇష్యూస్ అండ్ ద క్లీన్ ఎనర్జీకి యాక్సెస్ అనేటువంటిది పొందడానికి యాక్సెస్ టు ద క్లీన్ ఎనర్జీ టు మీట్ ఇండియా సెమిషన్ టార్గెట్స్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఈ యొక్క ఇష్యూస్ అన్నిటి వల్ల మళ్ళీ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని రీనెగోషియేట్ చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో

పంతొమ్మిది వందల అరవైలో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన ఈ యొక్క ఇంపార్టెంట్ ట్రీటీ లైక్ ఇండస్ రివర్ వాటర్స్ని ఇండస్ రివర్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క ట్రైబ్యూటరీస్ని మనం ఏ విధంగా షేర్ చేసుకోవాలి బికాస్ రివర్ వాటర్ షేరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్సిటివ్ ఇష్యూస్ ఓకే దట్ నీడ్ టు బీ డెల్ సెన్సిటివ్లీ ఓన్లీ సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండస్ రివర్స్ వాటర్స్ని ఏ విధంగా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన షేర్ చేయాలి అనుకోవడానికి అనడానికి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ చేంజ్ చేసుకున్నారు దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీలో మనకి అయితే సైన్ చేయబడింది సో మనకి వరల్డ్ బ్యాంక్ హ్యాస్ మీడియేటెడ్ బ్రోకర్డ్ దిస్ పర్టికులర్ ట్రీటీ అంటే వరల్డ్ బ్యాంక్ మధ్యలో మీడియేటర్గా ఉండి మనకి ఈ యొక్క ట్రీటీని అయితే కనుక కంప్లీట్ అయితే చేశారనమాట ఈ యొక్క ట్రీటీ ఏంటి అని అంటే దిస్ ఇస్ ట్రీటీ అవుట్ ఏ మెకానిజం ఆన్ కోఆపరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద టూ సైడ్స్ అపాన్ ద యూసేజ్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ఇండస్ రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ట్రైబ్యూటరీస్ ట్రైబ్యూటరీస్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ రవి బ్యాస్ సట్లెజ్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇండస్ వాటర్ యొక్క ట్రైబ్యూటరీస్ వీటికి సంబంధించినటువంటి వాటర్ కోఆపరేషన్ని పెంచుకోవడానికి అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఈ యొక్క ట్రీటీ అనేటువంటిది మనకి సైన్ అవ్వడం జరిగింది

పాకిస్తాన్కి ఈ యొక్క ట్రీటీ కన్ఫర్ చేసిందండి ఫర్ అన్ రెస్ట్రిక్టెడ్ యూసేజ్ కంప్లీట్లీ ఫర్ ఈవెన్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్ వీటి పర్పస్కి కూడా మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క వాటర్స్ని యూజ్ అయితే చేసుకుంటారు దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ రివర్ చీనా రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జీలం రివర్ ఈ యొక్క త్రీ రివర్స్ కూడా ఐసీజే అంటాం మనము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎగ్జాంపుల్గా మీరు షార్ట్కట్లో గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక సో టు ద పాకిస్తాన్ ఫర్ అన్ రెస్ట్రిక్టెడ్ యూసేజ్ అండ్ అలాగే త్రీ ఈస్టర్న్ రివర్స్ దట్ ఈస్ రావి

అప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ వేరు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ వేరు అకార్డింగ్ టు దట్ ఆఫ్ ద చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ ఫ్యాక్టర్స్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ బార్డర్ టెర్రరిజం సో ద డెమోగ్రఫిక్ చేంజెస్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ వీటి నుంచి మనం ఏంటంటే వీటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ యొక్క ట్రీటీని రీనెగోషియేట్ చేయాలి అనేటువంటి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇస్ ఆల్ అబౌట్ అండ్ వాట్ ఆర్ ద్రైబ్యూటరీస్ దట్ హెస్ బీన్ షేర్ టు ఇండియా అండ్ ద ట్రైబ్యూటరీస్ట్ దట్ బిన్ బీన్ పాకిస్తాన్ అండ్ ద వాట్ ఈస్ పర్మనెంట్ కమిషన్ అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థం కావాలి అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రీజన్స్ వై దిస్ ట్రీటీ హ్యాస్ టు బి రీనెగోషియేటెడ్ అనేది తెలుసుకోవాలి సిమిలర్లీ యూ షుడ్ ఆల్సో నో అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ గురించి అండ్ అలాగే వీ హ్యావ్ ద గంగా వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ దాని గురించి కూడా మీకు ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా తెలియాలి సో దిస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దాని గురించి Hour. moving to the second important article finance minister unveils nps for children సో ఎన్పిఎస్ అంటే మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ అని చెప్పేసి అంటాం అంటే ఈ యొక్క ఎన్పిఎస్ అనేటువంటిది మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి అయితే కనుక మనము సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అండి వన్స్ దాట్ అటైన్ సో మేజర్ మేజర్ అయిన తర్వాత మనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఒక పెన్షన్ ప్లాన్ ఎన్ ఎన్పిఎస్ అనేటువంటిది తీసుకోవచ్చు బట్ కానీ మొన్న మొన్న జరిగినటువంటి బడ్జెట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో మనకి ఏంటి అని అంటే ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎన్పిఎస్ వాత్సల్య ఎన్పిఎస్ వాత్సల్య అనేటువంటి స్కీమ్ని మనకి అనౌన్స్ చేశారు ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక పర్టికులర్లీ ఫర్ మైనర్స్ ఓకేనా అండి పర్టికులర్లీ ఫర్ మైనర్స్ అంటే బోత్ మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ గర్ల్ ఇద్దరికి కూడా అనమాట సో ఓకే బోత్ ఫర్ ఏ బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ గర్ల్ ఈ యొక్క పెన్షన్ కంట్రిబ్యూటరీ స్కీమ్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సేవింగ్ హ్యాబిట్ అనేటువంటి దాన్ని కల్టివేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఏంటి అని అంటే

సో ఈవెన్ వాళ్ళ యొక్క ఎర్లీ యాజ్ అ చైల్డ్గా ఎర్లీ ఏజెస్ నుంచే వాళ్ళ యొక్క పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గార్డియన్స్ ఈ యొక్క కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి చేయొచ్చు వీళ్ళ పేరు మీద ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేసి సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సేవింగ్స్ అనేటువంటివి కల్టివేట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సో ఈ యొక్క పెన్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని ఆ యొక్క సేవింగ్ హ్యాబిట్స్ అనేటువంటి వాటిని ఓకే సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమమ్ థౌజండ్ రూపీస్ అండి సో ద మినిమం ఆఫ్ థౌజండ్ రూపీస్ ఈజ్ నీడెడ్ టు ఓపెన్ ద ఓపెన్ ద అకౌంట్స్ అండ్ అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ మస్ట్ బి కంట్రిబ్యూటెడ్ ఎవ్రీ ఇయర్ ఏ ఒక చైల్డ్ పర్టికులర్ పర్సన్కి మనము చైల్డ్కి మనం ఈ యొక్క వాత్సల్య అకౌంట్ అయితే ఓపెన్ చేస్తామో ప్రతి ఏడాది కూడా అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ అండి దెర్ ఈజ్ నో లిమిట్ అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ ఏంటి అని అంటే కనుక కంట్రిబ్యూట్ అయితే కనుక సో చెయ్యాలి అండ్ వన్స్ ద చైల్డ్ టర్న్స్ ఇన్ టు ద ఏజ్ ఆఫ్ ఎయిటీ

ఈ యొక్క ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ ఏమవుతుందంటే సో బై ద టైమ్ దట్ చైల్డ్ రీచెస్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ సో దెన్ మనకి ఏమవుతుందంటే కనుక ఈ యొక్క ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ అనేటువంటిది నార్మల్ ఎన్పిఎస్ అకౌంట్గా కన్వర్ట్ అయిపోయి ఇంక అక్కడ నుంచి మనకి ఆఫ్ లో అనేటువంటిది మెయింటైన్ అవుతుంది సో దిస్ ఈజ్ బేసికల్లీ ఏ పెన్షన్ అకౌంట్ కంట్రిబ్యూటరీ ప్లాన్ అనమాట ఇది వేర్ ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గార్డియన్స్ కెన్ కంట్రిబ్యూట్ సో టు టు ద టు దేర్ చిల్డ్రన్ టు దేర్ చైల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద చైల్డ్ వెల్ఫేర్ గురించి ఏంటి అని అంటే కనుక సేవ్ అనేటువంటిది చేసుకోవచ్చు దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అనేటువంటిది మొన్న బడ్జెట్లో మనకి యూనియన్ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అయితే కనుక అనౌన్స్ చేశారండి ఓకే పర్టికులర్లీ వలనబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ లైక్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఆర్టికల్ మనకిది ఇది సో ఓకే దెన్ లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ బిఫోర్ మూవింగ్ టు దట్ దెర్ వాజ్ య స్మాల్ అనౌన్స్మెంట్ సో మన యొక్క యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ కింద మనం ప్రొవైడ్ చేసేటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు ఐదు వేలకు కాదు కేవలం నాలుగు వేలకే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో అయితే కనుక వస్తుంది ఈ యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్త్ అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు సో ఎన్సీఆర్టీస్ అనేటువంటివి కంప్లీట్లీ మనం క్లాసెస్ సిక్స్ నుంచి ట్వెల్త్ వరకు కవర్ చేస్తాము సో దిస్ వాజ్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ సో ఫ్రెండ్స్ అలాగే దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సో వీ హ్యావ్ ఏ డైలీ లైవ్ క్లాసెస్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేటువంటివి మనకైతే కనుక రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో నేనే వీటిని ఏంటి అంటే తీసుకుంటున్నాను ఈ క్లాసెస్ ఈ యొక్క లైవ్ క్లాసెస్లో మీరేంటి అని అంటే కనుక మనము హిందూ కాకుండా అదర్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డౌన్ టు ఎర్త్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటి నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకొని మనము ఆ డేనా కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డైలీ లైవ్ క్లాస్లో డిస్కస్ చేస్తాము ఒక ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది అండ్ అలాగే వీ విల్ హ్యావ్ ద క్విజెస్ కూడా మనం కండక్ట్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వీక్లీ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మీకు ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది సో దట్ యూ కెన్ డూ ద రిక్వైర్డ్ కోర్స్ కరెక్షన్ సో రిక్వైర్డ్ కోర్స్ కరెక్షన్ అనేటువంటిది మీరు అయితే కనుక సో చేసుకుని మన యొక్క ప్రిపరేషన్ని మీరు ఛానలైజ్ చేసుకోవచ్చు అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మనకిది బైలింగువల్ మోడ్లో ఉంటుందండి బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో మనము సో బైలింగువల్ మోడ్లో మనం అయితే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఆర్ ద డైలీ లైవ్ అఫైర్స్ క్లాసెస్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి సబ్స్క్రిప్షన్ మోడల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నామండి సో దట్ మీరు ఏంటి అని అంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ద ఫైవ్ థౌజండ్ రూపీస్ యూ కెన్ పే ఇట్ అట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్గా కూడా మీరు ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో పే చేసుకోవచ్చు సో మీరు ఒక వన్ ఇయర్ పాటు మీరు పే చేసుకున్నట్లయితే కనుక ఇంకా ఆ తర్వాత మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు యూ కెన్ కంటిన్యూ ఫర్ ద యైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు అయితే కనుక ఈ యొక్క డైలీ లైవ్ క్లాసెస్ వచ్చేస్తాయన్నమాట ఓకే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ పర్టికులర్ లైవ్ క్లాసెస్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండి ఈ యొక్క నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఈ లైవ్ క్లాస్ రిలేటెడ్ డా డీటెయిల్స్ గురించి కూడా మీరు ఇంకా తెలుసుకోవచ్చు తెలుసుకుని ఈ యొక్క క్లాసెస్లో ఎంట్రోల్ అవ్వచ్చు సో ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దట్ సో డోంట్ థింక్ అండి అంటే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దీస్ క్లాసెస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ సో దెన్ డోంట్ వేస్ట్ ద టైమ్ బికాస్ ఏమవుతుంది అని అంటే కనుక ఇంకా లైవ్లో మనం లేట్గా జాయిన్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే పెండింగ్ బ్యాక్లాగ్ పెరిగిపోయి అవి మళ్ళీ మనము రికార్డెడ్ వీడియోస్ని వాచ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అలా కాకుండా మీరు సో దట్ ద ఎర్లీ బర్డ్ లాగా మీరు ఏంటి అని అంటే కనుక సో ఎర్లీగా జాయిన్ అయినట్లయితే యూ కెన్ టేక్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైవ్ క్లాసెస్ సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ regarding this if you have any queries feel free to call this particular number yes that's it let's move to that of the next important article and గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద సోషల్ సెక్యూరిటీ నార్మ్స్ ఫర్ ద గిగ్ వర్కర్స్ సో ద గిగ్ వర్కర్స్ ఆర్ ప్లాట్ఫారం బేస్డ్ వర్కర్స్ అంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు డెలివరీ ఏజెంట్స్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేకపోతే ఓలా ర్యాపిడో ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే జొమాటో స్విగ్గీ వీటిల్లో వర్క్ చేసేటువంటి డెలివరీ ఏజెంట్స్ మనకి ఎవరైతే ఉంటారో డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా మనం ఏంటి అని అంటే వీ క్వాలిటీ టర్మ్ కాల్డ్ కాలిడేస్ గిగ్ వర్కర్స్ అని చెప్పి పిలుస్తాము ఈ యొక్క గిగ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటి అని అంటే దే ఆర్ నాట్ ఫార్మల్ ఎంప్లాయర్ ఎంప్లాయీ కన్ రిలేషన్ అనేటువంటిది ఉండదు ఇక్కడ దే విల్ బీ హ్యావింగ్ ద ఫ్లెక్సిబుల్ వర్కర్స్ ఉంటాయి బట్ విచ్ ఆర్ హైలీ ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్ నేచర్ ఈ యొక్క ప్లాట్ఫారం బేస్డ్ ఏవైతే ఉన్నాయో మనకి వీళ్ళేంటి అని అంటే కనుక దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దీస్ పర్టికులర్ పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ వర్కింగ్ ఆవర్స్ అనేటువంటి ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం లెస్ కంపెన్సేషన్ ఓకే అండ్ Even... ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పీపుల్కి ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి రీసెంట్గా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ కర్ణాటక వీళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి ఓకే వీళ్ళను కూడా సోషల్ సెక్యూరిటీ అండర్లోకి అంబిట్లోకి తీసుకురావడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా బిల్స్ని ఇనిషియేట్ చేశారండి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో హ్యాజ్ సేయింగ్ దట్ సూన్ వీ విల్ ఫ్రేమ్ ఏ సోషల్ సెక్యూరిటీ నార్మ్స్ అనేటువంటివి రూల్స్ అనేటువంటివి తీసుకుని వస్తాము పర్టికులర్లీ ఫర్ ద గిగ్ వర్కర్స్ ఈ యొక్క గిగ్ వర్కర్స్ని మనము ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకు కూడా ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందే విధంగా ఏంటి అని అంటే కనుక తీసుకుని వస్తాము న్యూ వర్క్ని అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోంది చూడండి ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ సూన్ క్రియేట్ అన్ ఇన్క్లూజివ్ ఫ్రేమ్వర్క్ కవరింగ్ ద సోషల్ సెక్యూరిటీ ఫర్ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ ప్లాట్ఫామ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే అర్థం ఏంటంటే యాజ్ ఏ సెడెక్టరేట్ సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఊబర్ రాపిడో వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ అంటారు

ఎన్టీఆర్ అంటే కనుక సోకే గిగ్ అండ్ యాజ్ వెల్ ఆస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరినీ కూడా ఈ యొక్క ఈ స్ట్రామ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వమంటున్నారు హీ సెడ్ దాట్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎక్స్టెండింగ్ ద బెనిఫిట్స్ అండర్ ద వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు దీస్ వర్కర్స్ ఈ యొక్క వర్కర్స్కి మనం ఏంటి అంటే కనుక ఈ యొక్క బెనిఫిట్స్ షేర్ చేయడానికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ షేర్ చేయడానికి ఈ స్ట్రామ్ పోర్టల్లో రిజిస్టర్ అయితే అవ్వాలి కంపల్సరీగా అని చెప్పేసి మనకి ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ అయితే కనుక చెప్తున్నారండి సో చూడండి ద సెంటర్ విల్ సూన్ క్రియేట్ ఎన్ ఇన్లూజివ్ ఫ్రేమ్వర్క్ కవరింగ్ ద సోషల్ సెక్యూరిటీ ఫర్ ద గిగ్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద ప్లాట్ఫార్మ్ వర్కర్స్ అసలు హూ ఆర్ గిగ్ వర్కర్స్ ఆర్ హూ ఆర్ ప్లాట్ఫార్మ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ ఆర్ బేసికల్లీ దోస్ ఇండివిజువల్స్ హూ వర్క్ ఆన్ ఎ టెంపరీ

అలాంటి వాళ్ళని మనము గిగ్ వర్కర్స్ అని చెప్పేసి పిలుస్తాము అయితే ఈ యొక్క గిగ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఓవర్ ద ఎక్స్ప్లాయిటేటివ్ ఎక్స్ప్లాయిటేషన్స్ దట్ హ్యావ్ దట్ దీస్ గిగ్ వర్కర్స్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు అనేటువంటి దాని మీద మనకి సో చాలా రిపోర్ట్స్ కూడా స్టడీ అయితే చేశాయండి ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెటెస్ట్ సీ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద గిగ్ వర్కర్స్ ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ మనం చూసినట్లయితే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ వెరీ లాంగ్ వర్కింగ్ ఆర్స్ సో వెన్ కంపేర్డ్ విత్ దేర్ ఫార్మల్ ఎంప్లాయీస్ సో ద ఫార్మల్ ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్లో వర్క్ చేసేటువంటి వాళ్ళతో మనం కంపారిజన్ చేసినట్లయితే ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బిన్ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద లాంగ్ వర్కింగ్ అవర్స్ లైక్ అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ బిన్ సబ్జెక్టెడ్ టు దిస్ వర్క్ అండి అండ్ ఇన్ స్టెడ్ వెన్ కంపారిటివ్లీ సో దే ఆర్ ఆఫెన్ బీయింగ్ అండ్అప్ విత్ ద లో పే సో లో పే అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ కన్స్ట్రైంట్ అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ సో ద నాట్ సో గుడ్ వర్కింగ్ కండిషన్స్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ టెన్ మినిట్ డెలివరీ అని చెప్పేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పెడుతూ ఉంటారు సో దట్ దట్ ఇంపోసెస్ హ్యూజ్ బర్డన్ ఆన్ ద దట్ పర్టికులర్ డెలివరీ ఏజెంట్స్ మీదన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్లాట్ఫామ్ వర్కర్స్ మీదన మనకి హ్యూజ్ బర్డన్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తుందండి బోత్ ఫిజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మెంటల్ ప్రెషర్ అనేటువంటిది మనకి పెట్టడం అయితే కనుక జరుగుతుంది అలాంటి హారబుల్ కండిషన్స్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక వర్క్ అయితే చేస్తున్నారు అండ్ దెర్ ఈజ్ ఏ డైర్ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ పీపుల్ ఫ్రమ్ దీస్ వల్లబిలిటీస్ ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళకి కూడా మనము సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది అండ్ ఇష్యూస్ విత్ దట్ ఆఫ్ ద ప్లాట్ఫార్మ్స్ సో ప్లాట్ఫార్మ్స్ ఆల్సో డూ హ్యావ్ దేర్ ఓన్ స్పెషల్ ఇష్యూస్ అయితే మనకైతే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీయాక్టివేటింగ్ ద ఐడీస్ డీయాక్టివేట్ చేయడము లేకపోతే కనుక సో దెన్ ద కస్టమర్స్ మిస్బిహేవ్ చేయడము దెన్

అట్ ద థర్టీ వన్ థౌజండ్ క్రోర్ ఎస్టర్డే మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాస్ మైనమార్ గురించి చూసేటప్పుడు మైనమార్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా మనం అయితే చూసామండి ఎస్టర్డేస్ ఆర్టికల్లో ప్లీజ్ డూ వాచ్ ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు మైనమార్కి సంబంధించి లైక్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద రోహింగియా రెఫ్యూజీ క్రైసిస్ గురించి ఏ విధంగా మనకి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ వెదర్ ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు దట్ కన్వెన్షన్ ఆర్ నాట్ అనేటువంటి పాయింట్స్ అన్నిటి మీద మనం నిన్న మాట్లాడటం జరిగింది సో ట్రై టు వాచ్ దాట్ పర్టిక్యులర్ వీడియో అండ్ టుడే మనకి వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇల్లీగల్ మైగ్రెంట్స్ని నెక్స్ట్ వచ్చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఓకే ఈ యొక్క వీటిలన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి బార్డర్ ఫెన్సింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి తీసుకుని వచ్చారనమాట సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ థర్టీ వన్ థౌసండ్ క్రోర్

చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాతో మనకైతే కనుక బార్డర్ అవుతోంది అండ్ పర్టికులర్లీ మైనమార్ వచ్చేసి మనకి స్టేట్స్ లైక్ నాగాల్యాండ్ మణిపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ తోటి కూడా మనకి బార్డర్ అవుతుందండి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే ద వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ మైనమార్ బార్డర్ రన్స్ అలాంగ్ ద స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిజోరాం ఈ స్టేట్స్ తోటి మనకి బార్డర్ అయితే అవుతుందండి అవుట్ ఆఫ్ దిస్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ అప్టిల్ నౌ థర్టీ కిలోమీటర్స్ హ్యాస్ బీన్ ఫెన్స్డ్ ఆల్రెడీ మనకి ఏంటి అని అంటే ఫెన్సింగ్ అనేటువంటిది క్రియేట్ చేశారు అమిత్ షా సెడ్ ఫెన్సింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆన్ థర్టీ కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ విచ్ హీ టెర్మ్డాస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఎథనిక్ వైలెన్స్ ఇన్ మాయనమార్ ఇన్ మణిపూర్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సో ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈజ్ యాక్చువల్లీ హైడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ Security had in principle approved the construction of the border fencing and roads along the 1600 km international border between India and Myanmar at an approximate cost of 31,000 kilometers. అబౌట్ టెన్ టెన్ కిలోమీటర్స్ ఆఫ్ ఫెన్సింగ్ హెస్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్ నియర్ మొరే అండ్ వర్క్ ఈస్ ఆల్సో అండర్వే టు ఫెన్స్ అనదర్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఇన్ అదర్ ఏరియాస్ ఆఫ్ మణిపూర్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎర్లియర్ దిస్ ఇయర్ స్క్రాప్డ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ మనమార్ మధ్యన సంథింగ్ కాల్డ్ యాజ్ ఎఫ్ఎంఆర్ అని చెప్పేసి ఉందండి ఎఫ్ఎంఆర్ అంటే మనకి ఫ్రీ మూమెంట్ రెజేమ్ అంటాం మనం ఫ్రీ మూమెంట్ రెజేమ్ అని చెప్పేసి మనకు ఉందన్నమాట ఎఫ్ఎంఆర్ అని చెప్పేసి సో ఈ యొక్క ఎఫ్ఎంఆర్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక దీన్ని కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ మయన్మార్ మధ్యన స్క్రాప్ అయితే చేశారు అలాంగ్ ద మయన్మార్ బార్డర్ విచ్ అలౌజ్ ద పీపుల్ రిసైడింగ్ క్లోజ్ టు ద బార్డర్ టు వెంచర్ సిక్స్టీన్ కిలోమీటర్స్ టు ఈచ్ అదర్స్ టెరిటరీ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ సో విత్ డాక్యుమెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇండి ఇండియాలోకి విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ మయన్మార్కి వీళ్ళు ఏంటి అని అంటే కనుక మూవ్ అవ్వచ్చు అనమాట అప్ టు అబౌట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇన్ టు ద ఈచ్ అదర్స్ టెరిటరీ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే కనుక మూవ్ అవ్వచ్చు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ బట్ హౌవర్ దిస్ ఫ్రీ మూమెంట్ రిజేమ్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ బీయింగ్ ఆఫ్ ఆఫెన్ ఎక్స్ప్లాయిటెడ్ అయితే ఫర్ క్యారియింగ్ అవుట్ ద ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అవి కండక్ట్ చేయడము నెక్స్ట్ వచ్చేసి ఇవన్నిటిని ఇవన్నిటి ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే పెరిగిపోవడం వలన ఆ యొక్క ఫ్రీ మూమెంట్ రెజైమ్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసేశారు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్ దట్ హ్యాస్ బీన్ స్క్రాప్డ్ అండ్ ఇప్పుడు ఒక లాంగ్ ఫెన్స్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట ఇండియా అండ్ యాజ్ వెల్ ఆస్ మై రిలేషన్స్ మధ్య బట్ ఎవర్ దిస్ ఫెన్స్ ఫ్రీ మూమెంట్ రెజేమ్ అనేటువంటిది ఆల్ టుగెదర్ స్క్రాప్ చేయడము నెక్స్ట్ వచ్చేసి ఒక లాంగ్ ఫెన్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడము అనేటువంటిది నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే కనుక సో దిస్ మే బీ ఏ గుడ్ స్టెప్ బట్ హౌవర్ వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మైనమార్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ కన్సర్న్ అండ్ ఇట్ కెన్ స్ట్రెయిన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మైనమార్ రిలేషన్స్ బికాజ్ వీ షుడ్ సీ దిస్ అట్ ఏ టైం వెన్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద రీజన్ సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకి యొక్క రీజియన్లో మనకి పెరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఇలాంటి కొంత హార్ష్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవడం అనేటువంటిది కూడా సో కొంత ん కొంతవరకు బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ని స్ట్రెయిన్ చేస్తాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే కనుక కమెంట్ చేస్తున్నారండి వీటి మీద ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ స్క్రాపింగ్ ద ఫ్రీ మూమెంట్ రిజైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ డూయింగ్ ఏ ఫెన్సింగ్ యాక్టివిటీ సో వీ హ్యావ్ టు గో ఫర్ ద అదర్ ఆల్టర్నేటివ్ అప్రోచెస్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అంటే వ్యక్తపరుస్తున్నారు సో యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ అండి సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దాట్ యూ నీడ్ టు నో అబౌట్ అట్ ద సేమ్ టైమ్ లెట్స్ సీ ద టుడే Question. Consider the following statements about the Indus Water Treaty. It is a river water treaty signed between India and as well as China in the year 1960. It is mediated by the International Monetary Fund. Which of the above statements is or are correct? One only, two only, both one and two, and none of the above. So, okay, it is a river water treaty signed between India and China in 1960. It is mediated by that of the IMF. So, if you know the answer, please do comment the answer. Okay, then next. <clears throat> Hello friends, very good morning. So welcome to today's burning topic. సో ఫ్రెండ్స్ టుడే ఆ టాపిక్ ఈస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే కనుక సో ద బర్నింగ్ ఇష్యూ దాట్ వీ విల్ టేక్అప్ టుడే అండి సో బట్ బిఫోర్ దాట్ దేర్ వాజ్ య స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సో యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మనం ఏంటి అని అంటే కనుక ఫ్లాట్ ట్వంటీ వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ అక్రాస్ ద యాప్ మొత్తం అన్ని కోర్సెస్ మీద మనం యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి సో టు ద ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మీకు అన్నిటి మీద కూడా ట్వంటీ పర్ పర్సెంట్ ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మనకి వ్యాలిడ్ అప్టిల్ ట్వెల్త్ అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే యూ కెన్ స్పీక్అప్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్ అండ్ యూ కెన్ రిజల్వ్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ఇన్ టు యువర్ పర్టికులర్ డిజైర్డ్ కోర్స్ టు ఎన్ యువర్ ప్రిపరేషన్ సిమిలర్లీ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ డబ్ల్యూ 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 డాట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ వెబ్సైట్ని కూడా మీరు Visit Chessy, you can see all the list of courses that we are providing, and you will get all the free materials that we will be posting from time to time. Yes, that's it, friends. Let's start the today's topic. Simultaneous polls plan gets union cabinet nod. సో రీసెంట్గా ఏంటి అని అంటే కనుక యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ సో ద ఒక హై లెవెల్ కమిటీని కన్స్టిట్యూట్ చేశారండి మన కంట్రీలో సైమిల్టేనియస్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి లైక్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేశారు విచ్ ఇస్ హెడెడ్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ సో రామ్నాథ్ కోవింద్ యొక్క రిపోర్ట్ రీసెంట్గా కమిటీ యొక్క రిపోర్ట్ అయితే రీసెంట్గా సబ్మిట్ చేశారు అండ్ యూనియన్ క్యాబినెట్ హ్యావ్ ఈవెన్ యాక్స్ యాక్సెప్టెడ్ దోస్ రికమెండేషన్స్ సో యూనియన్ క్యాబినెట్ ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క రికమెండేషన్స్ని కూడా మనకి యాక్సెప్ట్ చేయడం అయితే కనుక జరిగింది ఈ యొక్క టాపిక్ ఇష్యూ గురించి మనం ఏంటి అని అంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అసలు కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద రికమెండే రికమెండేషన్స్ ఆఫ్ ద కోవింద్ ప్యానెల్ రామ్నాథ్ కోవింద్ ప్యానల్ ఆన్ కండక్టింగ్ ద సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అక్రాస్ ద కంట్రీ సో వాట్ డస్ దిస్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటి లైక్ వాట్ ఈస్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అర్థం ఏంటి వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సో ద మీనింగ్ అనేటువంటిది ఏంటో చూసినట్లయితే ఇప్పుడు మన కంట్రీలో ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి వీ హ్యావ్ ద ఎలక్షన్స్ అట్ పార్లమెంట్ లెవెల్ అండ్ వీ హ్యావ్ ద ఎలక్షన్స్ అట్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ సో ఓకే సో

లైక్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి లోక్సభ ఎలక్షన్స్ ఒక్కొక్కసారి ఏమో ఏదో ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అలా జరుగుతూనే ఉంటున్నాయన్నమాట ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్టేట్లో మనకి ఎలక్షన్స్ అనేటువంటివి సో జరుగుతూనే ఉన్నాయి ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఎలక్షన్స్ మీదనే మనకి ఫోకస్ అనేటువంటిది ఉంటుంది తప్ప ఇంకా గవర్నెన్స్ మీదనే ఫోకస్ అనేటువంటిది ఉండదు సో బికాస్ ఆల్ ద అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ సో హూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ది గవర్నమెంట్ స్కీమ్స్ So they are all... వరీడ్ అబౌట్ దే విల్ బీ ఇన్ ద ఎలక్షన్ మోడ్ ఓన్లీ సో ఇలా ఉండకుండా ఉండాలి ఓన్లీ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఎలక్షన్స్ అనేటువంటివి జరగాలి సో వేర్ సైమిల్టేనియస్గా అంటే మొత్తము అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఆల్ ద అసెంబ్లీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోక్సభ పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ అండ్ ఈవెన్ ద లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ లోకల్ బాడీస్ సో దట్ ఈస్ ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా అయిపోవాలి సైమిల్టేనియస్గా జరగాలి అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఎలక్షన్స్ ఇయర్ అనేటువంటిది ఒక్క ఇయర్ మాత్రమే ఉంటుంది అండ్ అక్కడి నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ఎలక్షన్ అనేటువంటి మాట ఉండకుండా సో ఇది కంప్లీట్లీ ఇట్విల్ బీ రిలేటెడ్ టు ద గవర్నెన్స్ ఇప్పుడు ఇంకా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ మీదన అడ్మినిస్ట్రేషన్ మీదన గవర్నెన్స్ మీద పీపుల్ యొక్క వెల్ఫేర్ మీదన ఫోకస్ చేయొచ్చు సో దట్ ఈజ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండి సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అదే మనం ఇక్కడ రాసాం చూడండి దిస్ కాన్సెప్ట్ ఎయిమ్స్ టు హోల్డ్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టు

గవర్నమెంట్ ఈజ్ హ్యూజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎలక్షన్స్ చూడండి దేర్ విల్ బి ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల దేర్ విల్ బి ఏ హ్యూజ్ స్కోప్ ఫర్ సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్స్ సో మనం ఏంటి అని అంటే కనుక వీ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద బర్డెన్ ఫైనాన్షియల్ బర్డన్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక తగ్గించవచ్చు ద ఫైనాన్షియల్ బర్డన్ ఆఫ్ కండక్టింగ్ ద సెపరేట్ ఎలక్షన్స్ ఈజ్ ఇమ్మెన్స్ సో ఓకే ఎలక్షన్స్ అనేటువంటివి మనకి ఈ విధంగా పార్లమెంట్కి ఒకసారి లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒక్కొక్కసారి మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఇదేంటి అని అంటే కనుక దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ సో ఈ ఈజ్ బీయింగ్ ఫేస్డ్ బై ద గవర్నమెంట్స్ ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్ ఎలోన్ కాస్ట్స్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ అరవై వేల కోట్లు ఖర్చు అయింది అనమాట మనకి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ ఒక్కటి కండక్ట్ చేయడానికి సో దేర్ ఫోర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏముంటుంది కాస్ట్ ఎఫిషియన్సీ ఆ యొక్క ఫైనాన్షియల్ బర్డన్ అనేటువంటిది మనకైతే కనుక తగ్గుతుంది సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక Administrative Efficiency ఓకే సో ద రెగ్యులర్ అక్కరెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రిక్వైర్స్ లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ అఫీషియల్స్ సో ఎక్కడోక్కడ ఏదో ప్రతిసారి కూడా ఏదో ఒక స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక సో వీ హ్యావ్ టు మొబిలైజ్ సో ద మోర్ అండ్ మోర్ సెక్యూరిటీ పర్సనల్ అక్కడ డిప్లాయ్ చేయాలి ఎలక్షన్ అఫీషియల్స్ని డిప్లాయ్ చేయాలి సో ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా ఒకేసారి పెట్టడం వల్ల అందరినీ మనం ఒకసారి మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో సో దేర్ ఫార్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా మనకి పెరుగుతుంది సో దట్ ఈ అఫిషియల్స్ అందరూ కూడా ఏంటంటే సో ద రిమైనింగ్ వాళ్ళ వాళ్ళ యొక్క విధుల్లో సో ద నార్మల్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడానికి ఉపయోగిస్తారనమాట సో సింక్రనైజ్డ్ ఎలక్షన్ వుడ్ స్ట్రీమ్లైన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ మూవింగ్ టు ద థర్డ్ పాయింట్ ఇంక్రీజ్డ్ ఓటర్ టర్నౌట్ సో ఒకేసారి మనము ఎలక్షన్స్ అనేటువంటివి పెట్టడం వల్ల ద సేమ్ డే ఆర్ ఈవెన్ ద మల్టిపుల్ డేస్ పెట్టడం వల్ల మనకు ఏమవుతుంది అని అంటే కనుక సో ద ఓటర్ పార్టిసిపేషన్ పీపుల్ పార్టిసిపేషన్ యాజ్ వెల్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అని చెప్తున్నారనమాట సో ద కంబైనింగ్ ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఎలక్షన్స్ కుడ్ ఈవెన్ పొటెన్షియల్లీ ఇంక్రీజ్ ద ఓటర్ పార్టిసిపేషన్ యాజ్ వెల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ రెడ్యూస్డ్ డిస్రప్షన్ టు దట్ ఆఫ్ ద గవర్నెన్స్ సో ద

సో కంప్లీట్లీ ఎలక్షన్ మోడ్లోనే ఉండటం వల్ల ఈవెన్ ద నార్మల్ గవర్నెన్స్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక పీపుల్ వెల్ఫేర్ అనేటువంటి కాన్సెప్ట్ పక్కకు వెళ్ళిపోయి ఎలక్షన్స్ కండక్ట్ చేయటమే వీళ్ళకి ఇంకేంటి అని అంటే కనుక ఆల్వేస్ దే విల్ బి ఎంగేజ్డ్ ఇన్ కలెక్టింగ్ కనెక్టింగ్ ద ఎలక్షన్స్ ఓన్లీ సో ఈ యొక్క రెడ్యూస్డ్ డిస్రప్షన్ టు ద గవర్నెన్స్ యాజ్ వెల్ మనము ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీ కెన్ హ్యావ్ ద వీ కెన్ ఈవెన్ రెడ్యూస్ దిస్ డిస్టర్బెన్సెస్ టు ద గవర్నెన్స్ సో గవర్నెన్స్కి మనకి డిస్టర్బెన్సెస్ కూడా మనం అయితే కనుక రెడ్యూస్ అయితే చేయొచ్చండి దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా ఈ యొక్క కోవింద్ ప్యానెల్ రామ్నాథ్ కోవింద్ యొక్క రికమెండేషన్స్ తీసుకున్నట్లయితే ఓకే సో రామ్నాథ్ కోవింద్ ప్యానల్ మనం రికమెండేషన్స్ తీసుకున్నట్లయితే కనుక సో దిస్ దిస్ కమిటీ హ్యాస్ గివెన్ ద డీటెయిల్డ్ ప్రాసెస్ లైక్ హౌ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు డీటెయిల్డ్ ప్రాసెస్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగిందండి ద డీటెయిల్డ్ రికమెండేషన్స్ అనేటువంటిది ఇచ్చారు ఈవెన్ దే హ్యావ్ కోటెడ్ వాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అని కూడా మనకైతే చెప్పడం జరిగిందనమాట సో లైక్ దే హ్యావ్ ప్రపోజ్డ్ దట్ టూ బిల్స్ నీడ్ టు బి

మనకి సైమిల్టేనియస్ పోల్స్ అనేటువంటి వాడిని రెండు ఫేజెస్లో మనం అయితే కనుక ఇంప్లిమెంట్ చేద్దాము ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ద ఫస్ట్ ఫేజ్ విల్ కవర్ ఆల్ ద లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో ద లోక్సభ ఎలక్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మొత్తము అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈవెన్ ద యూనియన్ టెరిటరీస్ యాజ్ వెల్ సో కలిపి ఒకసారి అది ఒక ఫేజ్ వన్గా మనం ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేద్దాము అని చెప్పేసి అంటున్నారు సెకండ్ ఫేజ్లో ఏం చేద్దాము అని అంటే ఇట్ విల్ బి హెల్డ్ విత్ ఇన్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ద ఫస్ట్ విల్ కవర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినటువంటి విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లోపల మనం ఏంటి అని అంటే కనుక సెకండ్ ఫేజ్ కూడా మనం కండక్ట్ చేసేద్దాం సెకండ్ ఫేజ్లో ఏం చేద్దామంటే లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అంటే పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్ పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్ దట్ ఇస్ ద థర్డ్ టైర్ ఆఫ్ ద గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్ స్టేట్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రాస్ రూట్ లెవెల్ లోకల్ గవర్నమెంట్స్ సో ద లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేద్దాము అనేటువంటి ప్రపోజల్ని మనకి యొక్క కమిటీ రికమెండ్ చేసిందండి ఎలాగ టూ ఫేజెస్లో కండక్ట్ చేయాలి అనేటువంటిది ప్లాన్ ఫస్ట్ ఫేజ్లో పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు ఇంక్లూడింగ్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ ద సెకండ్ వేర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ దేర్ అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ సో హండ్రెడ్ డే విండో ఫ్రేమ్ విండో ఇచ్చి మనకి విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లోపల మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేయాలి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్లాన్ దట్ వాస్ ప్రపోజ్డ్ బై ద ద కోవింద్ కమిటీ ఓకే దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్ సో దట్స్ ఎట్ అక్కడతోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ టర్మ్ అయ్యేంత వరకు దట్ ఈస్ ద ఫైవ్ ఇయర్స్ అయ్యేంత వరకు కూడా ఇంకా ఎలక్షన్స్ అనేటువంటి మాట ఉండకూడదు అనేటువంటిది ప్లాన్ అండి సో దట్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్లీ వీ కెన్ ఫోకస్ ఆన్ గవర్నెన్స్ సో వీ కెన్ ఫోకస్ ఆన్ పీపుల్ వెల్ఫేర్ దిస్ ఈస్ దిస్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఇట్ సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ సో చూడండి ఫర్ హోల్డింగ్ ది సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ది కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఫిఫ్టీన్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అమెండ్మెంట్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి ఒక ఫిఫ్టీన్ అమెండ్మెంట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిటీ రికమెండ్ అయితే చేసిందండి సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే ట్రాన్సిషన్ టు సైమిల్టేనియస్ పోల్స్ ద పార్లమెంట్స్ పవర్ టు మేక్ ద లాస్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏం చేయాలి అని చెప్తున్నారంటే ఈ వి హ్యావ్ టు ఇన్సర్ట్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో కాన్స్టిట్యూషన్కి మనం ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ అనేటువంటి దాన్ని మనం అయితే ఇన్సర్ట్ చేయాలి ఈ ఆర్టికల్ ఎయిటీ టూ ఏం చెప్తుంది అని అంటే ఇట్ బేసికల్లీ ఎస్టాబ్లిషెస్ ద ప్రాసెస్ బై విచ్ ద కంట్రీ విల్ మూవ్ టు ఎ సిస్టమ్ ఆఫ్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఈ యొక్క లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ కి సంబంధించినటువంటి ఈవెన్ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే కూడా అడుగు అడిగే అవకాశాలు కూడా ఉంటాయండి మనకి సో దీంట్లో మనకి సో ఓకేనా వీ టు ఇన్సర్ట్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ ప్రాసెస్ అంటే ఏ విధంగా మనము సైమిల్టేనియస్ ఎలక్షన్స్కి మూవ్ అయితే అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ యాజ్ వెల్ యాస్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ ద లోక్సభకి మూవ్ అవ్వాలి అనేటువంటి ప్రొసీజర్ని మనకి చెప్పడం స్టార్ట్ అవుతుంది సో దాంట్లో ప్రపోజ్ చేసింది ఏంటి అని అంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాజ్ వన్ ఓకే ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాస్ వన్ వేర్ ఇట్ హ్యాస్ కోటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అపాయింటెడ్ డేట్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక కోట్ చేస్తున్నారనమాట ఇప్పుడు ఎయిటీ టూ ఏలో కంప్లీట్లీ ఒక ప్రాసెస్ ఏంటి అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయండి దాంట్లో ఫస్ట్ క్లాజ్లో మనకి ఏంటి అని అంటే ఆన్ ద డేట్ ఆఫ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్స్ ద ప్రెసిడెంట్ విల్ ఇష్యూ ఎ నోటిఫికేషన్ బ్రింగింగ్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఇన్ ఎఫెక్ట్ ఈ యొక్క ఆర్టికల్ ఎయిటీ టూ ఏ మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం అయితే కనుక యాడ్ చేస్తాం కదా సో యాడ్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు మనకి ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే కనుక ఆన్ ద డేట్ ఆఫ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఒక జనరల్ ఎలక్షన్ అనేటువంటిది జరిగిన తర్వాత హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ కదా అంటే హౌస్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఈవేళ మనకి ఏంటి అని అంటే కనుక సిట్టింగ్ అనేటువంటిది ఫస్ట్ డే అనుకోండి ఈవేళ మనకి ఏంటి అని అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ ఎ నోటిఫికేషన్ బై బ్రింగింగ్ దిస్ ఆర్టికల్ ఎయిటీ టూ ఏ ఇంటూ ఎఫెక్ట్ అంటే సైమిల్టేనియస్ పోల్స్ని కండక్ట్ చేయడానికి గల ప్రాసెస్ని ఈ ట్రిగ్గర్ అయితే కనుక చేస్తారనమాట దానికి నోటిఫికేషన్ అయితే కనుక మనకి తీసుకుని వస్తారు ఏ డేట్ని అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందో ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షాల్ బి రిఫర్డ్ టు యాజ్ అపాయింటెడ్ డేట్ సోకే ఈ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లోక్సభ లోక్సభ కన్స్టిట్యూట్ అయ్యాక ద ఫస్ట్ సిట్టింగ్ ద ఫస్ట్ డే ఆఫ్ దట్ పర్టికులర్ ఫస్ట్ సిట్టింగ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ సిట్టింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావాలి అనేటువంటిది ప్లాన్ అండి దట్స్ వేర్ ఆర్టికల్ ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాజ్ వన్ టాక్స్ అబౌట్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాజ్ టూ ఏం చెప్తుంది ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విచ్ హ్యావ్ బిన్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఆఫ్టర్ అపాయింటెడ్ డేట్ షెల్ కమ్ టు అన్ ఎండ్ అపాన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కనుక ఇప్పుడు అపాయింటెడ్ డేట్ అంటే ఏంటి హౌస్ ఆఫ్ పీపుల్ మనకి మొదలైనటువంటి ద ఫస్ట్ డేట్ అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఫుల్ టర్మ్ అంటాం అనమాట అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ అపాయింటెడ్ డేట్ దగ్గర నుంచి సో ద ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉంటే దట్ వీ కాలిట్ ద ఫుల్ టర్మ్ అని చెప్పేసి మనం పిలవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇప్పుడు ఫస్ట్ హౌస్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడడం ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి మాట్లాడుతున్నారు ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విచ్ హావ్ బీన్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ జనరల్ ఎలక్షన్ విచ్ ఆర్ హెల్డ్ ఆఫ్టర్ అపాయింటెడ్ డేట్ షెల్ కమ్ టు అన్ ఎండ్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ సో హౌస్ ఆఫ్ పీపుల్ పీపుల్ యొక్క టర్మ్ మనకి అయిపోయినట్లయితే ఏ రోజు అయిపోతుందో అదే రోజున లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టెన్యూర్ కూడా కంప్లీట్లీ అయిపోతుంది దట్ మీన్స్ దట్ ద ఫైనల్ డే సో సో దట్ ఏంటి వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్సింక్రనైజేషన్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఒకటే రోజున ఏమవుతుంది అని అంటే కనుక ఈవెన్ బోత్ ద హౌస్ ఆఫ్ పీపుల్ టెన్ ఎక్స్పైర్ అయిపోతుంది ఫుల్ టర్మ్ అండ్ అలాగనే ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టెన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అదే రోజున ఎక్స్పైర్ అయిపోతుంది ఎప్పుడు ఫుల్ టర్మ్ అయిపోయిన తర్వాత సో చూడండి ఒక్కసారి మళ్ళీ మనం మాట్లాడుకుంటే కనుక ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాజ్ వన్ని మనకి తీసుకుని వచ్చారు అండ్ ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాజ్ టూని మనకి తీసుకుని వచ్చారు ఆర్టికల్ ఎయిటీ టూ ఏ ఆఫ్ క్లాజ్ వన్ మనకి ఏం చెప్తుంది అపాయింటెడ్ డేట్ గురించి మాట్లాడుతుంది అండ్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూ ఏ ఆఫ్ టూ ఏం చెప్తుంది ఆ యొక్క అపాయింటెడ్ డేట్ దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్టర్ దట్ అపాయింటెడ్ డేట్ ఈ యొక్క లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క ఫుల్ టర్మ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే రిమైనింగ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టెన్యూర్ కూడా మనకి అయిపోతుంది సో ఎక్స్పైర్ అయిపోతుంది సో దట్ సో దట్ బోత్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విల్ బీ ఇన్సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్ సో రెండూ కూడా ఒకటే రోజున మనకి ఏంటంటే ఎండ్ అయ్యే విధంగా మనకి తీసుకుని వచ్చారండి దెన్ అనదర్ అమెండ్మెంట్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ సెవెన్ గురించి కూడా మనకి అమెండ్మెంట్ అయితే చేశారు ఇట్ గీవ్స్ ద పార్లమెంట్ ద పవర్ టు మేక్ ద లాస్ రిలేటింగ్ టు లోక్సభ రాజ్యసభ స్టేట్ లెజిస్లేచర్స్ ఇంక్లూడింగ్ ఈవెన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అండ్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యువెన్సీస్ సో సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పార్లమెంట్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక పవర్ని ఇవ్వడం అయితే కనుక జరిగిందనమాట సో ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ ద లాస్ రిలేటింగ్ టు దట్ ఆఫ్ ద లోక్సభ రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్టోరల్ రూల్స్ అండ్ డీలిమిటేషన్ కాన్స్టిట్యువెన్సీస్ దీన్ని కూడా మనకి ఏంటి అని అంటే అమెండ్మెంట్ చేసి సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి లాస్ట్ని కూడా చేసేటువంటి పవరు పార్లమెంట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ డిజాల్వ్డ్ బిఫోర్ ద ఫుల్ టర్మ్ ఎండ్స్ సో ఫుల్ టర్మ్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫుల్ టర్మ్ అంటే ఎప్పుడు ఆ యొక్క అపాయింటెడ్ డేట్ ఎక్కడి నుంచి మనకి ఫైవ్ ఇయర్స్ పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్ళి ఫుల్ టర్మ్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారండి కమిటీ వాళ్ళు ఒకవేళ ఈ ఫుల్ టర్మ్ అవ్వక ముందే ఏదైనా పర్టికులర్ స్టేట్లో ఏదైనా ఒక కారణం వల్ల లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోవడం కానీ లేకపోతే లోక్సభ డిజాల్వ్ అయిపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేటువంటిది మాట్లాడడం జరుగుతుంది సో లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఆర్ కన్స్టిట్యూటెడ్ ఫర్ ఎ

ఓకే అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫైవ్ ఇయర్స్ కదా టెన్ యూర్ మనకి ఫైవ్ ఇయర్స్ టెన్ యూర్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి త్రీ ఇయర్స్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి డిజాల్వ్ అయిపోయింది బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి డిజాల్వ్ అయిపోయింది సరిగ్గా జాగ్రత్తగా చూడండి ఫైవ్ ఇయర్స్ ఈజ్ అ టోటల్ టెన్ యూర్ ఆ ఫైవ్ ఇయర్స్ని మనం ఏమని పిలవాలి ఫుల్ టర్మ్ అని చెప్పి పిలుస్తాం ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ ఫుల్ టర్మ్లో ఒక త్రీ ఇయర్స్ బాగానే నడిచింది ఓకేనా ఒక త్రీ ఇయర్స్ బాగానే నడిచింది బట్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఏమైంది అని అంటే డిజాల్వ్ అయిపోయింది బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఘాట్ డిజాల్వ్డ్ వెన్ ఇట్ ఈస్ గాట్ డిజాల్వ్డ్ సో దెన్ మరి ఇంకా ఎంత టర్మ్ ఉందండి టెన్ యూరు ఇంకా రిమైనింగ్ టర్మ్ వచ్చేసి టూ ఇయర్స్ కదా ఈ యొక్క టూ ఇయర్స్ని మనం ఏమంటాము అని అంటే అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటాం అనమాట అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఓకే ఈ యొక్క అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళని రీప్లేస్ చేస్తూ డిజాల్వ్ అయిపోయిన తర్వాత వీళ్ళని రీప్లేస్ చేస్తూ ఒకవేళ మళ్ళీ ఒక గవర్నమెంట్ ఫార్మ్ అయింది అనుకోండి బీహార్లో బీహార్ యొక్క అప్పుడు టెన్యూర్ ఎంత ఉంటుంది ఈజ్ ఇట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ నో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ వరకు మాత్రమే అక్కడ గవర్నమెంట్ అనేటువంటిది మనకి రన్ అవుతుంది ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది రన్ అవుతుంది సో ఓవరాల్గా అప్పుడు అంటే అర్థం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అయ్యే నాటికి ఒకవేళ మధ్యలో ఏదైనా లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినా కూడా వాళ్ళకి ఆ రిమైనింగ్ టెర్మ్ ఎంత ఉంటుందో అంత మాత్రమే సర్వ్ చేస్తారు వాళ్ళని రీప్లేస్ చేసేవాళ్ళు అంతే తప్ప అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉండదు అంటే ఏంటంటే సో దట్ మనకేంటి ఒక సైకిల్ మెయింటైన్ అయ్యే విధంగా ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ సైకిల్ అనేటువంటి దాన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టి దాన్ని ఒక రిఫరెన్స్గా పెట్టి ఫుల్ టర్మ్ గా పెట్టి ఆ ఫైవ్ ఇయర్స్ అయ్యే నాటికి ఒకవేళ మధ్యలో ఏమైనా హౌసెస్ డిజాల్వ్ అయినా అవ్వకపోయినా ఏవైనా సరే అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఉన్నా అవన్నీ కూడా ఈ ఫైవ్ ఇయర్స్ హౌస్ ఆఫ్ పీపుల్ టెన్యూర్ అయిపోయే నాటికి ఏంటి అని అంటే కనుక ఎక్స్పైర్ అయితే అయిపోవాలి సో దట్ మళ్ళీ ఏంటి ఫిఫ్త్ ఇయర్లో మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో మళ్ళీ ఈ సైమిల్టేనియస్ కండక్ట్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఫుల్ టర్మ్ అనేటువంటిది ఉంటుంది దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా అండి ఇక్కడ మనకి ఓకే so if a state if a if a lok sabha or the if lok sabha or state legislative assembly is dissolved before the expiry of the full term the remaining period will be referred to as an expired term so it next one ఇట్ నెక్స్ట్ ఇంపార్ట్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద పాయింట్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకుంటే సంథింగ్ రిలేటెడ్ టు యూనియన్ టెరిటరీస్ ఇప్పుడు మీరు యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే కొన్ని యూనియన్ టెరిటరీస్లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఉన్నాయి అంటే అక్కడ కూడా ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీ హ్యావ్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటి సో ఇక్కడ ఏమవుతాయి ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అక్కడ కూడా మనం ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయాలి సో అంటే నార్మల్ స్టేట్స్లో ఉండేటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీసే కాకుండా ఈవెన్ యూనియన్ టెరిటరీస్లో ఉండేటువంటి ఎక్కడెక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో ఈవెన్ అక్కడ ఎలక్షన్స్ని కూడా మనం ఏంటంటే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్కి లైన్ చేస్తాము దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా సో చూడండి ఇట్ రికమెండెడ్ ద అమెండ్మెంట్ టు సెట్ లాస్ రిలేటింగ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ సచ్ యాస్ ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ది గవర్నమెంట్ టెరిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో వీటి అన్నింటినీ మనం ఏం చేయాలి వీటికి కూడా అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయాలి సో దట్ ఏంటి అటు ఒక పక్కన హౌస్ ఆఫ్ పీపుల్ మరొక పక్కన ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ ఇంకా ఏంటి ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సో ఈ మూడు కూడా మనకి ఏంటి అని అంటే ఇన్ సింక్ లో ఇన్ లైన్లో మనకి ఒకేసారి అనేటువంటిది వెళ్తాయి మూవింగ్ నెక్స్ట్ వన్ సమ్తింగ్ రిలేటెడ్ టు లోకల్ బోడీస్ అంటే మనకి సెంట్రల్ లెవెల్లో మనం హౌస్ ఆఫ్ పీపుల్ చూశాము అట్ల స్టేట్ లెవెల్లో లెజస్లీ అసెంబ్లీస్ చూశాము అండ్ తర్డ్ వన్ వచ్చేసి మనకి లోకల్ బోడీ ఎలక్షన్ కమిటీ సుజెస్ట్ ఇంకా న్యార్టికల్ ట్వంటీ ఫోర్ అ ఇ కాన్స్ట్యూషన్ ఇండియా ఇటు ఎంపవర్ పార్లమెంట్ మే క్లాస్ టెర్దా Municipality and the Panchayat elections are held simultaneously with the general elections to Lok Sabha and as well as legislative assemblies. So, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మనం ఆల్రెడీ చూసాం కదండీ సెంట్రల్ లెవెల్లో దట్ ఈజ్ హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఈవెన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చూసాం ఇప్పుడు మనకి ఏంటంటే ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్లో కూడా దట్ ఈజ్ పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్ యాజ్ వెల్ అక్కడ ఎలక్షన్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక మెయిన్ ఎలక్షన్స్ తోటి స్ట్రీమ్ లైన్ చేయడానికి వీ హ్యావ్ టు గివ్ ద పవర్ టు దట్ ఆఫ్ ద పార్లమెంట్ సో హియర్ అందుకని మరొక అమెండ్మెంట్ చేయాలి మరొక అమెండ్మెంట్ అనేటువంటిది మనకైతే కనుక చేయాలండి ఈ యొక్క అమెండ్మెంట్ ఏంటి అని అంటే కనుక పార్లమెంట్ కెన్ మేక్ ద లాస్ టు ఎన్ష్యూర్ ద మున్సిపాలిటీ అండ్ ద పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ ఆల్సో హెల్డ్ సైమిల్టేనియస్లీ విత్ జనరల్ ఎలక్షన్స్ దట్ ఈస్ టు లోక్సభ అండ్ యాజ్ వెల్ యాస్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఒక్కసారి రివిజన్ చేసేద్దాం మనము చేసిన తర్వాత ఇంకొకసారి ముందుకు వెళ్దాం మళ్ళీ ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలి అని అంటే పార్లమెంట్కి ఒకసారి ఎలక్షన్స్ జరిగి లెజిస్లేటివ్ అలా ఎలక్షన్స్ అసెంబ్లీస్ అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి జరుగుతూ సో ఓకేనా అసలు ఎటువంటి సింకరడైజేషను లేకుండా ఐదేళ్ళు కూడా ప్రతి చోట ఎక్కడో అక్కడ ఎలక్షన్స్ జరిగేటువంటి విధానాన్ని కంప్లీట్లీ మార్చేసి అసలు ఎలక్షన్స్ కానీ ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇంక ఒక్కసారే జరుగుతాయి ఇంక ఇంకా ఆ ఒక్కసారే పార్లమెంట్కి ఎలక్షన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఆఫ్ ద ఆల్ ద స్టేట్స్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ ద యూనియన్ టెరిటరీస్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ద లోకల్ ఎలక్షన్స్ యాజ్ వెల్ అన్నీ ఒకేసారి మనకైతే కనుక కంప్లీట్ అయిపోవటం వల్ల ఇంకా రిమైనింగ్ టెన్ యూర్ అంతా ద సో కాల్డ్ ఫుల్ టర్మ్ ఏదైతే ఉందో అప్పుడు గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇంకా ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నుంచి ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇదే స్టేట్లో ఇప్పుడు ఇది కంట్రీలో సో అండ్ సో మళ్ళీ బీహార్లోనో యూపీలోనో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటే సో ద గవర్నమెంట్ యొక్క ఫోకస్ అంతా కూడా ఏంటంటే అక్కడ ఆ స్టేట్లో మనం ఎలక్షన్స్ని విన్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మీదే ఉంటుంది తప్ప సో గవర్నెన్స్ మీదన పీపుల్ యొక్క వెల్ఫేర్ మీదన సోకే వీటి మీద కంట్రీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి మీదన మైండ్ అనేటువంటిది ఉండకుండా డీవియేట్ అయిపోతుంది దీని వల్లన ఇలా 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 ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఉండటం వలన ఏంటి అని అంటే కనుక గవర్నెన్స్ అనేటువంటిది దెబ్బతి ఉంటుంది మరి ఇలా ఉండకుండాలంటే ఏం చేయాలి ఒకేసారి కండక్ట్ చేస్తే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ సెంట్రల్ లెవెల్లో మనకి ఏ పార్టీ వచ్చినా కూడా లేదా స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ వచ్చినా కూడా ఇంక ఇంక వాళ్ళు నెక్స్ట్ ఫుల్ టర్మ్ వరకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనకి మన యొక్క దీని మీదనే ఫోకస్ పెడతారు గవర్నెన్స్ మీదనే ఫోకస్ పెడతారు వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే ఫోకస్ పెడతారు సో దాట్స్ హౌ ద గవర్నెన్స్ విల్ విల్ ఇంప్రూవ్ అనేటువంటిది ఆలోచన మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ పార్లమెంట్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి దట్ ఈస్ ఫర్ లోక్సభ ఓకే అండ్ ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఓకే దెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఏ యూనియన్ టెరిటరీస్కి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయో వాటికి కండక్ట్ చేయాలి దెన్ నెక్స్ట్ వన్ ఈస్ పంచాయత్ అండ్ యాజ్ వెల్ యాస్ మున్సిపాలిటీస్ పంచాయత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఇప్పుడు మన యొక్క కోవింద్ ప్యానెల్ ఏం చెప్తుందంటే ఇదిగోండి ఈ ఫస్ట్ మూడిటికి అంటే పార్లమెంట్కి హౌ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద యూనియన్ టెరిటరీస్కి ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసేద్దాం దట్ ఈజ్ ఫేజ్ వన్ అవి అయిపోగానే వితిన్ హండ్రెడ్ డేస్లోనే ఫేజ్ టూ సో దట్ ఈజ్ ఫర్ ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ అస్ మున్సిపాలిటీస్ కూడా ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసేద్దాము సో చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు ఇంకా ద రిమైనింగ్ ఇయర్స్ అన్నీ కూడా మనము అడ్మినిస్ట్రేషన్ మీదన వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ మీదన ఫోకస్ చేయొచ్చు మరి ఇలా చేయాలి అని అంటే కనుక దీనికి తగ్గ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటువంటివి అవసరం అనమాట సో ఏవేం అమెండ్మెంట్స్ అవసరము ఏవేం చెయ్యాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఆర్టికల్ ఎయిటీ టూ ఏ ఇంట్రడ్యూస్ చేయడం ఎయిటీ టూ ఏ క్లాజ్ వన్ ఎయిటీ టూ ఏ క్లాజ్ టూ వీటి కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయాలి అలాగే ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ అండ్ ఇన్ కేస్ ఏదైనా ఒక పర్టికులర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫుల్ టర్మ్ అవ్వక ముందే డిజాల్వ్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మళ్ళీ అక్కడ గవర్నమెంట్ ఏదైనా కొత్త గవర్నమెంట్ రీప్లేస్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో ఫైవ్ ఇయర్స్ చేస్తారా లేకపోతే ఆ ఫుల్ టర్మ్ అయిపోతే వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోతుందో వాళ్ళ టర్మ్ కూడా అనేటువంటిది కూడా మనకి వీటిలో అడ్రస్ చేశారు యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఏ నీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మనం ఏం చేయాలి అని అంటే కనుక పార్లమెంట్ని కూడా ఎంపవర్ చేయాలి వీ హ్యావ్ టు ఎంపవర్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ టు ఇన్ష్యూర్ దట్ మున్సిపాలిటీ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ సైమిల్టేనియస్లీ హెల్డ్ విత్ జనరల్ ఎలక్షన్స్ దెన్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ సింగిల్ ఎలెక్టోరల్ రోల్ అంటారనమాట ఇప్పుడు సింగిల్ ఎలక్టోరల్ రోల్ సింగిల్ ఎలక్టోరల్ రోల్ అనేటువంటి దాన్ని ఒకటి క్రియేట్ చేయాలి దట్ ఈస్ వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ద న్యూ ఆర్టికల్ దట్ ఈస్ త్రీ ట్వంటీ ఫైవ్ క్లాజ్ టు ప్రపోజ్డ్ బై ద కమిటీ విత్ టు క్రియేట్ ఏ సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ఎవ్రీ టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ ఫర్ ఎలక్షన్ ఇన్ ద హౌస్ ఆఫ్ పీపుల్ లెజిస్లేచర్ ఆఫ్ యర్ స్టేట్ మున్సిపాలిటీ అండ్ యాజ్ వెల్ అస్ ఏ పంచాయత్ అంటే ఒకటే ఎలక్టోరల్ రోల్ క్రియేట్ చేస్తారు సో దాట్ ఎలక్టోరల్

ఎలక్టోరల్ రోల్స్ని దిస్ ఈజ్ వాట్ ఈస్ అ ప్రపోజల్ ఇంతకు ముందు ఎలా ఉండేది ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే పంచాయత్ అండ్ యాజ్ వెల్ ఆస్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎలక్టోరల్ రోల్ని మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేసేది బట్ కానీ ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే మరి ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి సైమిల్టేనియస్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అన్ని ఎలక్టోరల్ రోల్స్ వద్దు ఒకటే సింగిల్ యూనిఫైడ్ ఎలక్టోరల్ రోల్ క్రియేట్ చేద్దాం ఆ సింగిల్ ఎలక్టోరల్ రోల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే కండక్ట్ చేస్తుంది ప్రిపేర్ చేస్తుంది ఎలాంగ్ విత్ ద కన్సల్టేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఈజ్ ప్యూర్లీ కన్సల్టేటివ్గా మారిపోతుంది ఓన్లీ ఓన్లీ దీనికి మనం కన్సల్టేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయటం తప్ప సో దిస్ ఎలక్టోరల్ రోల్ విల్ బి మేడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ యొక్క రోల్ కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక కన్సల్టేటివ్ అయిపోతుందండి సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సో మెయిన్ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తాయి అని అంటే ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్ విషయంలో దానికి సంబంధించి సింగిల్ ఎలక్టోరల్ రోల్ పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంటే పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించిన ఎలక్షన్స్ని కూడా మనం ఏంటంటే వీటితో పాటు స్ట్రీమ్ లైన్ చేసి విత్ ఇన్ హండ్రెడ్ డేస్ ఆఫ్ దీస్ ఎలక్షన్స్ పార్లమెంట్ అండ్ లో అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన విత్ ఇన్ హండ్రెడ్ డేస్ పీరియడ్లోనే వీటికి సంబంధించిన ఎలక్షన్స్ని కూడా పెట్టాలి అని చెప్తున్నారు అండ్ అలాగనే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ని కూడా మనము వీటితో పాటే యాడ్ చేయాలి అంటూ దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చెప్తున్నారు దెన్ వాట్ డస్ ద టర్మ్ ఫుల్ టర్మ్ అంటే ఏంటి అంటే ఏ విధంగా ఒకవేళ మధ్యలోనే ఒక పలానా లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినట్లయితే కనుక అప్పుడు సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాన్ని మాట్లాడుతున్నారు అండ్ ఫైనల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో దే హావ్ టాక్డ్ అబౌట్ ద వాట్ ఈస్ దిస్ అపాయింటెడ్ డేట్ ఇస్ ఆల్ అబౌట్ అండ్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ టూకి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ గురించి రిక్వైర్డ్ అమెండ్మెంట్స్ గురించి అన్నిటి గురించి కూడా మనకి చెప్తున్నారండి క్లియర్ రైట్ దిస్ ఈజ్ వాట్ ఇస్ ద ఐడియా బిహైండ్ ఇట్ బట్ హౌవర్ అండ్ వీ హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఏమేంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేశామండి అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ మనకేంటి అని అంటే కనుక ఈవెన్ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ యాజ్ వెల్ మనకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎలక్షన్స్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలి అని అంటే కనుక స్టేట్స్కి సంబంధించినటువంటి రాటిఫికేషన్ కూడా అవసరం మనకి So now it's a challenge to కన్విన్స్ ద స్టేట్ గవర్నమెంట్స్ సో టు ఆన్ బోట్ దెమ్ ఆన్ టు దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క మెకానిజం అండర్లోకి మనకి తీసుకురావడానికి ఇట్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్ అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఒకేసారి సైమిల్టేనియస్గా మనకి ఇంత పెద్ద ఎలక్షన్ని మనం కండక్ట్ చేయాలి అని అంటే లైక్ పార్లమెంట్ లైక్ లోక్సభ ఎలక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మనం లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటర్ ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ మ్యాన్ పవర్ అండి సో హ్యూజ్ మ్యాన్ పవర్ అండ్ హ్యూజ్ సెక్యూరిటీ పర్సనల్ ఈవీఎం అవైలబిలిటీ వీటి కూడా ఏంటి అని అంటే మనకి దీస్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్ సో డెఫినెట్లీ వీ కెన్ సే దట్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్ విల్ డెఫినెట్లీ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ బికాస్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో దట్ రెస్ట్ ఆఫ్ ద అదర్ ఇయర్స్ మనకి ఏంటి అంటే

కోవింద్ ప్యానెల్ కోవింద్ ప్యానెల్ రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ పెట్టిన చెప్పినటువంటి రికమెండేషన్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏంటి అంటే కనుక ఇప్పుడు ఒక మరొక గ్రూప్ని కూడా మనకి కన్స్టిట్యూట్ అనమాట సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఓవరాల్ ఐడియా బిహైండ్ దిస్ పర్టికులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండి సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ a significant breakthrough if at all if it was implemented okay and uh, from the exam perspective as well this is very very important so okay thank you friends that's it for today let's meet again in the next burning issue